గోగ్రహణం అనేది కూడా అదొక పెద్ద ఘట్టం కదా భారతం. అంటే గోవుకి దాన్ని సంగ్రహించే పరిస్థితి రావటం అంటే గో సంపద ఎంత గొప్పది అన్న దానికి అదో పెద్ద ఉదాహరణ. పెద్ద యుద్ధమే జరిగింది కదా. అవునండి. దావు కోసం ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. మీరు మామూలుగా ప్రవచనకర్త, భారత భాగవత రామాయణాలు, ఆది శంకరాచార్య దగ్గర అన్నింటి మీద మీరు ప్రవచనాలు చెప్తారు, కోట్లాది మంది మిమ్మల్ని అభిమానిస్తారు. ఒక శంకరాభరణం సినిమా పైన మీరు ప్రవచనం చెప్పినందుకు ఆయన తన్మయులు అయిపోయారు విశ్వనాథ్ గారు. మా అలాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తుంటాము, ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన నా సినిమా ఎప్పుడో వస్తే దాని మీద 3 రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ప్రవచనమైన అంటాను నేను, ఉపన్యాసం అను నేను ప్రవచనం చేశారు శంకరాభరణం పైన. అంతకంటే నాకు ఇంకా వేరే, నాకు దక్కిన శంకరాభరణం ద్వారా నాకు దక్కిన సౌభాగ్యాలలో చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజుల పాటు ఆ శంకరాభరణం పైన ప్రవచనం చేయడం నేను గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తానన్నారు. అది మీకు ఎలా మీకు అనిపించింది? మంచి ప్రశ్నే అడిగారు శర్మ గారు. అంటే మీరు అడిగినవన్నీ మంచి ప్రశ్నలే. అంటే నాకు ఆ శంకరాభరణం సినిమా చూస్తున్నప్పుడు అందులో దర్శక ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడిందండి. అందులో కొన్ని కొన్ని విషయాలు కేవలంగా ఏదో నాటకీయత కోసం కంటి ద్వారా ఆనందం పొందడానికే కాదు, తరచి తరచి ఆలోచిస్తే వాటి వెనక ఏదో గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు అని అనిపించింది. అప్పుడు నేను ఆ కోణంలో దాన్ని పరిశీలన చేశాను. చేసినప్పుడు భారతీయ చలనచిత్రాల్లో ఇంత సారవంతమైన విషయాలు ఉన్నప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడితే తప్పు ఏముంది అనిపించింది. కానీ నేను చాలా కాలం ఆ కోరిక అలాగే ఉంచాను. నేను ఒకప్పుడు చెన్నై ప్రవచనాలకు వెళ్ళాను. నేను వెడుతుంటే చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఒక చోట, ఏమిటి అని అడిగాను. అడిగితే నాతో ఆ నిర్వాహకులు చెప్పారు, ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో మంచి పాటలన్నింటినీ కూడా మాకు సుప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసకులు వచ్చి ఆ పాట గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడి ఆ రచయితని సత్కరిస్తారండి అన్నారు. నాకు ఆ ఆలోచన నిజంగా చాలా నచ్చింది శర్మ గారు. నచ్చి నేను అప్పుడు శంకరాభరణం గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో నా దగ్గరికి ఎవరో వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అడిగితే శంకరాభరణం గురించి చెప్తానన్నాను. వాళ్ళు ముందు చాలా ఆశ్చర్యపోయి అదేమిటండి మీరు అనేది దేని గురించి అన్నారు, సినిమా గురించి, మీకు అందులో అనుమానం ఏం అక్కర్లేదు, అదే మాట్లాడతానన్నారు. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏమిటి, శంకరాభరణం సినిమా ఏమిటి అనుకున్నారు. కానీ మాట్లాడిన తర్వాత నిజానికి ఎవ్వరు అలా ఎందుకన్నారన్న వారు లేరు. ఎంత సంతోషించారో, నిజంగా ఆ సినిమాలో ఇన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకుని మేము పరమానందం చెందామండి అన్నారు. అందులో విశ్వనాథ్ గారిదండి పసిహృదయం. ఆయన ప్రతి చిన్నదానికి మురిసిపోతారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుండేవాడిని. ఏదైనా చిన్న చిన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి, ఓ జోలపాటో, ఓ లాలిపాటో, ఓ జానపదమో, ఇలాంటిది ఏదైనా ప్రస్తావనకు వస్తే ఆయన వెంటనే పక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఇవరే అత్తకి ఫోన్ చేశాడు అమ్మన్రా, అది పాడుతుంది జానపదం అని పిలిపించేవారు. అట్లా ప్రతిదాన్ని చూసి మురిసిపోగలిగినటువంటి పసిహృదయాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు. అందువల్ల నిజానికి ఆయన అంతరంగంలో ఉన్న భావాలన్నీ పరకాయ ప్రవేశించేసి చెప్పడం నాకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన దానికి అంత మురిసిపోగలగడం ఆయన పసిహృదయానికి నిదర్శనం. అదే ఆయన కూడా, నేను కూడా ఆశ్చర్యపోయాను మిగతా వాళ్ళలాగానే. ప్రవచనం చెప్తారు కదా, భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శంకరాచార్యుల గురించి మాట్లాడేవాడు, ఈ పిచ్చి సినిమా తీశాను నేను, సినిమా శంకరాభరణము అని చెప్పి అనుకున్నాను. ఇది ఇంతకు సినిమా 3 రోజులు ప్రవచనం అంతా విన్న తర్వాత ఇవన్నీ నేను తీసినవేనా, నేను చెప్పినవేనా అని నాకే ఆశ్చర్యం కలిగించారు ఆయన. అంటే చాలామంది ఆ టైంలో నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, చాలామంది నన్ను ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడారు. పేరాల భరశర్మ గారు లాంటి వాళ్ళు ప్రశంసించారు, చాలా జరిగాయి. పుట్టపతి నారాయణచారి గారు లాంటి వాళ్ళు కళా తపస్వి బిరుదులు ఇచ్చారు, అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు చాగంటి కోటేశ్వరరావు గారని ఒక మడిగట్టుకొని ప్రవచనాలు చెప్పే వ్యక్తి వచ్చి ఒక శంకరాభరణ సినిమా గురించి చెప్పడం అనేది ఇంత విషయం నాకు నాలో తెలియకుండా నా సినిమాలో ఇంత ఉందని నేనే ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడ్డ సందర్భం అని అన్నారు. ఇటీవల వారు వైఖ్యం చెందారు కాబట్టి వారి ప్రస్తావన చాలా మంచి పని చేశారు. నిజంగా ఆ మహానుభావుడు సంతోషించారు. నాకు అంతకన్నా ఏం కావాలండి. 3 రోజులు కాదు, మనం సప్తాహం చేద్దాం. ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు శంకరాభరణం గురించి. అసలు శంకరాభరణమే కాదు, విశ్వనాథ్ గారు ప్రతి సినిమా శంకరాభరణమే.
విశ్వనాథ్ గారు సినిమాలన్నిటి కూడా మాట్లాడచ్చు, అంత సరుకు అంత సరంజామ అంత భారతీయత అందులో ఉందని మీరు చెప్పారు. అవునవును, అందులో అసలు నాకు అనుమానం ఏం లేదు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని విశేషాలు, కొన్ని కొన్ని మాటలు చాలండి. ఆ స్వర్ణకమలం సినిమాలో ఆగిన సాధన యోగము కాగా, ఎంత గంభీరమైన మాట. సాధన ఆగిపోతే సాధనాభ్రష్టుడు అంటారు. ఆయన కాదు, ఆగిన సాధన యోగము కాగా అన్నారు. ఆగిన సాధన కూడా యోగం అయిపోయింది. అలాంటివి నాకు ఎక్కడో గుండె లోతుల్లో తట్టినట్టు అనిపించి ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అది విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎక్కువ నాకు కనపడేవి. ఇప్పటికీ చాలా సంతోషించి దాని గురించి మాట్లాడాను. మీరు ఆయన అంత సంతోషించారని చెప్పారు, నాకు ఇంకంతకన్నా కావలసింది ఏముంది శర్మ గారు. అలా ఈరోజు మనం విశ్వనాథ్ గారిని మనం ఈ విధంగా మహానుభావుడు, ఆయనకి నమస్కరించారు. సార్, మీ గురువు అమరేంద్ర ప్రసాద్ గారు, వారి యొక్క ప్రభావము ప్రేరణ మీ పైన ఎలా, మీరు వారికి మీ వారి హృదయానికి మీరు ఎలా దగ్గరయ్యారు, మీ హృదయానికి వారు ఏ విధంగా ప్రభావితం చూపించారు? మా గురువు గారు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారండి. వారు కూడా విశ్వనాథ్ గారి కన్నా కొద్దిగా ముందర శివైక్యం చెందారు ఈ మధ్యని. ఆయన నిజంగా నా జీవితంలో అకస్మాత్తుగా ప్రవేశించినటువంటి వ్యక్తి. నేను ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాడిని. పక్కనే ఉన్న ఒక పాఠశాలలో ఆయన తెలుగు పాఠం చెప్పేవారు ఉపాధ్యాయుడిగా. అప్పుడప్పుడు మా ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుండేవారు. ఆయన మంచినీళ్ళు కాసిన ఇవ్వండి తాగుతానని వచ్చి మంచినీళ్ళు తాగెడుతుండేవారు. ఆ వచ్చినప్పుడు కూర్చుంటే మంచి మంచి పద్యాలు చదువుతుండేవారు. మా అమ్మగారికి భాగవతం చాలా ఇష్టం. ఆయన వచ్చినప్పుడు, బాబు మీకు ఇబ్బంది లేకపోతే ఒక పద్యం చదవరా అనేది అడిగి కాస్త మజ్జిగో ఏదో ఇస్తుండేది. ఆయన పరమ ప్రేమైకమూర్తి. మా అమ్మకి ఇష్టమని ఆయన ఒకటి రెండు పద్యాలు చదివి వెళ్ళిపోతుండేవారు. తర్వాతి కాలంలో అది ఈశ్వరుడు యొక్క శాసనం, వారే నాకు ఉపదేశం చేశారు, గురుస్థానంలో ఉన్నారు. ఇక గురువుగారి యొక్క ప్రేరణ అన్నారు మీరు, ఆయన చేసేటటువంటి పూజా విధానం, ఆయన ఒక పద్యాన్ని అనుభవించే విధానం, ఆయన ఏదైనా చదివితే ఎంత మమేకమై చదువుతారు, ఇవి నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అంటే అప్పుడు మీకు ఎంత వయసు? నేను అప్పటికి ఇంచుమించుగా నాకు ఒక 28 ఏళ్ళు ఉంటాయండి. కొంచెం పెద్ద అయ్యారు. పెద్దవాడిని అయ్యాను. ఆయన నాకు అది బాగా నేర్పారు. చదవడం అంటే కేవలం చదవడం కాదు, చదవడం అనుభవించడం అన్న మాటకి దగ్గరగా తీసుకెళ్ళడంలో మా గురువుగారి యొక్క ప్రభావం నా మీద బాగా ఉంది. అట్లాగే భక్తి, భక్తి మౌఢ్యం కాదు, భక్తి ఆచరణాత్మకమైనది, అది ఎంత విస్తృతం కావాలి అన్న దాని మీద గురువుగారు నాతో మాట్లాడినటువంటి మాటలు నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. అలాగే వారు చేసిన బోధలు ఇవన్నీ నన్ను బాగా ప్రభావితుణ్ణి చేశాయి. వారు నాకు బోధ చేసినటువంటి విధానం, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఆయన ఎంత అనుభవించి చెప్పేవారో అది నన్ను బాగా ప్రభావితుణ్ణి చేసింది. ఆ పంధాయే నన్ను ఇప్పటికీ ఆ మార్గంలోనే అట్లా నడిపిస్తాను. అంటే మీరు ఏదైనా కానీ ఒక వాక్కుని, ఒక వాగ్గేయకార కీర్తననైనా, ఒక త్యాగరాజ కృతినైనా, లేదా ఒక పోతన పద్యాన్నైనా, దుర్జట శతకాన్నైనా, సినిమా పాటనైనా, మాటనైనా, మామూలు వ్యక్తులు మాట్లాడే మాట, ఏదైతే మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో, ఆ వాక్కు నచ్చుతుందో మీకు, దాన్ని పూర్తిగా అనుభవించి రంగరించి పల్లవించి మాట్లాడటం అనేది అమరేశ్వర ప్రసాద్ గారి ద్వారా మీరు పొందారు. తర్వాత దాన్ని మీరు సొంతం చేసుకున్నారు ఆ లక్షణాన్ని. అంటే ఒక రకంగా ఈ ప్రవచన వాతావరణంలోకి రావడానికి కూడా అదేమన్నా ఒక మార్గం చూపించిందని అసలు? లేదండి, అసలు నేను ప్రవచనం చేద్దాము అన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అసలు నేను అట్లా ఎప్పుడు అనుకోలేదు ప్రవచనాలు చేద్దామని. అనుకోకుండా ప్రవచనంలోకి వచ్చాను. అది గురువుగారి ప్రభావం నా మీద ఎంతసేపు కూడా ఆలోచన విధానానికి, నేను పూజ చేసుకునే విధానానికి, నేను పుస్తకాన్ని చదివే విధానానికి పరిమితం అవుతుంది అని నేను అనుకునేవాడిని. కానీ అనుకోకుండా ఈ ప్రవచన రంగంలోకి వచ్చాక అనుభవమే వాక్కుగా వస్తుంది కాబట్టి దాని ప్రభావం ప్రవచనం మీద కూడా పడిపోయింది. వాగ్వైభవం అయింది. అంతేనండి, అది వారి ఆశీర్వచనం.